ఓటర్లంతా నిర్భయంగా ఎన్నికల్లో ఓటు వేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందుకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో జరిగిన సంఘటనలు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి అప్రజాస్వామిక చర్యలకు ఆస్కారం లేదన్నారు. తాము చేపట్టిన పటిష్ట చర్యలు బందోబస్తు నేపథ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా ఎన్నికల్లో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేస్తే వారు సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. గొడవలు గిడవలు అది చూసేప్పుడు, డిస్టర్బెన్సెస్ కూడా చూసేప్పుడు, గతంలో జరిగిన ఎలక్షన్ సమయం నుంచి కూడా చాలా చాలా వరకు తక్కువ సంఖ్యలో జరిగినాయి. అది కూడా ఎక్కడెక్కడ జరిగినాయి, పోలీస్ చాలా అప్రమత్తంగా రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అయ్యి సిట్యువేషన్ని కంట్రోల్ చేశారు. తర్వాత ఎక్కడెక్కడ యాక్షన్ తీసుకోవాలంటే చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నారు. అక్రాస్ ది స్టేట్ మన ఇది జయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అని కాకుండా మొత్తం స్టేట్ వైడ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అప్రమత్తంగా డ్యూటీలు చేశారు. కష్టపడి డ్యూటీలు చేశారు, అప్రమత్తంగా డ్యూటీ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. తర్వాత వాట్ ఎవర్ ది సిట్యువేషన్ ఈస్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్, యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ పోలీస్ విల్ రెస్పాండ్ వెరీ ప్రాంప్ట్లీ అండ్ వెరీ అప్రోప్రియట్. సో ఆల్ ద ఓటర్స్ ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, టర్న్అవుట్ కూడా చాలా బాగుంది. గతంలో జరిగిన నుంచి కూడా ఎక్కువ ఉన్నాయి. సో అది ఒక ప్రదర్శన అన్నమాట, ద వే ద పోలీస్ ఇస్ డూయింగ్ దర్ జాబ్. సో మై అప్రిషియేషన్ టు ఆల్. నేను ఇది కూడా ఆశిస్తున్నాము, ఈ రిమైనింగ్ పోలింగ్ సమయంలో కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది. సార్, ఎన్ని కేసెస్ ఏమైనా అంటే ఆఫ్టర్ పోలింగ్ కావచ్చు, బిఫోర్ పోలింగ్ కావచ్చు, ఎన్ని కేసెస్ ఉన్నాయి? పూర్తిగా లెక్క మాదగా లేదు. ఓకే, సో అందరూ ముందుకు రావాలి. ఎవరెవరు ఇందా వరకు చేయలేదు, సమయం దేర్ ఇస్ స్టిల్ సమ్ టైమ్. వాళ్ళు ముందుకు వచ్చి దే కెన్ నిర్భయంగా వాళ్ళు పోలింగ్ దే కెన్ కాస్ట్ దేర్ ఓట్. సార్, మున్సిపల్ ఎలక్షన్స్ కు తర్వాత జడ్పీ రాబోయే ఎలక్షన్స్ కు ఎలాంటి స్టెప్స్ తీసుకో అవకాశం ఉంది? ఇప్పుడు మీరు చూశారు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎలాగ జరిగినాయి. సో అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇంకా ఎంపీటీసీ, జడ్పీసీ అది డిక్లేర్ కాలేదు, కావచ్చు. అది అది వస్తే మనం ఇంకా వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా మంచిగా చేస్తారని నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. పోలీసు ఇప్పటి వరకు ఈ గొడవలు గిడవలు అది చూసేప్పుడు, డిస్టర్బెన్సెస్ కూడా చూసేప్పుడు గతం